వైఏటీవీ. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సంబరంగా జరిగాయి. స్థానిక ఎన్ఎస్పీ క్యాంపు గ్రౌండ్లో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో 100 అడుగుల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నల్గొండ ఎంపీ రఘువీర్రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య మనవడు పింగళి నరసింహారావు, పలు శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఎన్సీపీ విద్యార్థుల పరేడ్ అనంతరం పలు పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక కళా ప్రదర్శనతో అలరించారు. ప్రజలు, విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశభక్తి, స్వాతంత్ర సమరయోధుడైనటువంటి, దేశభక్తుడైనటువంటి మరి పింగళ వెంకయ్య గారి చేత రూపొంది